హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేషన్ కార్డు ఉన్న వారికి 4 రకాల శుభవార్తలు అయితే ప్రకటించింది. ఈ యొక్క 4 రకాల శుభవార్తలు ఏంటి, వీటి ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు, పూర్తి వివరాలు అనేవి మనం ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ ఇప్పటికిప్పుడే 4 రకాల శుభవార్తలు అయితే వచ్చాయి. వాటిలో మనకు మొట్టమొదటిది చూసుకున్నట్లయితే, కరోనా టైంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యాన్ని అయితే తీసుకొని వచ్చింది. అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ ఉచిత రేషన్ పంపిణీ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఉచిత రేషన్ పథకానికి మరో 1 సంవత్సరం పాటు పొడిగించడం అయితే మనకు ఉపయోగకరంగా మారుతుంది. రైతులు అందరూ కూడా చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి బియ్యాన్ని మనం 1 రూపాయి కూడా చెల్లించకుండానే ఉచితంగా రేషన్ బియ్యం తీసుకోవచ్చు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కోటా తీసుకోవాలంటే మనకు డబ్బులు చెల్లించాల్సిన ఉంటుంది. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉచితంగా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది. ఇక 2వ పథకం సంబంధించి చూస్తే, మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులందరూ కూడా ఇక నుంచి వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందినటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న ఏ ప్రాంతమైనా సరే ఏ రేషన్ నుంచి తీసుకోవచ్చు అనగా వన్ నేషన్ పథకం. ఈ పథకంలో భాగంగా మీరు తెలంగాణకు సంబంధించి రేషన్ కార్డు కలిగి ఉంటే ఆంధ్రాలో మీరు రేషన్ కార్డు తీసుకోవచ్చు. అలాగే మీరు ఆంధ్రాకు సంబంధించి రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారు అయితే మీరు తెలంగాణలో కూడా ఈ రేషన్ అయితే తీసుకోవచ్చు. తెలంగాణలో కాకుండా ఏ రాష్ట్రంలో అయినా మీ యొక్క రేషన్ కార్డు పనిచేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ అంటే ఏమిటి అంటే, ఈ యొక్క ఆధార్ కార్డుతో మీ యొక్క రేషన్ కార్డు లింకు మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వాలంటీర్లు అందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేస్తున్నారు. తెలంగాణలో చూసుకుంటే మనకు రేషన్ డీలర్ల ద్వారా ఈకేవైసీ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గడువు కూడా ఇచ్చింది. మనకు మరో 4 రోజుల్లో ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకపోతే ఎవరైతే ఈకేవైసీ రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో అటువంటి వారు పేర్లు కూడా కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుంది. ఇక నుంచి వారందరికీ కూడా రేషన్ నిలిపివేస్తున్నారు. కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోండి. ఇక మనకు 3వ విడతగా చూసుకుంటే అయితే, మన కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకుంటున్న వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే చెప్పింది. శుభవార్తకు సంబంధించి చూసుకుంటే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి బియ్యం చూసుకుంటే బియ్యం కొంచెం లావుగా తినడానికి ఈ యొక్క రేషన్ బియ్యం అనేది చాలామంది వాళ్ళు తినటానికి కాకుండా వాళ్ళు అమ్మేస్తుంటారు. అంగళ్ళకు అమ్మేసి వాళ్ళు సన్న బియ్యాన్ని కొనుక్కొని తింటున్నారు. ఈ నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వం లో మనకు భారత బ్రాంచ్లో 25 కేజీలకు బియ్యం తీసుకుంటున్నారు. అలాగే ఇక నుంచి ఈ రైస్ కనుక ఎవరైతే వద్దు అనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా అప్లికేషన్ అమలు చేయబోతున్నారు. ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకుంటే మన యొక్క బ్యాంకు అకౌంట్, రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డుతో మనం ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకుంటే మనకు ఇక్కడ నుంచి రేషన్ బియ్యానికి బదులుగా డైరెక్టుగా అకౌంట్లో మనకు ఇచ్చేటువంటి బియ్యానికి సంబంధించిన వాల్యుయేషన్ బట్టి
ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ బ్యాంక్ ఖాతాలలో వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి త్వరలో అధికారంలో ప్రకటన వస్తుంది. అది వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాము. అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది అప్లికెంట్లుగా తెలియజేస్తారు. ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ కార్డు లేకుండా బాధపడుతున్నారో అటువంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పింది. ఎవరైనా సరే రేషన్ కార్డులో ఉండి మీరు డివైస్గా కానీ తీసుకొని మీ వేరే దేశం వెళ్ళి మీరు కార్డు కోసం అప్లై చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం మరింత సులువుగా విడుదల చేసింది. ఈ విధంగా బట్టి మనకు మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో కానీ లేదంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం బట్టి మన కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మీకు రేషన్ కార్డు లేకపోతే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి, మీరు కూడా రేషన్ కార్డు వస్తుంది. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.